గుడ్ మోడికేర్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మోడికేర్ వారి వాష్మేట్ ప్రీ వాష్ డర్ట్ అండ్ స్టెయిన్ రిమూవర్ విత్ ఎంజైమ్స్ గురించి తెలుసుకుందాం. దీన్ని ఎలా యూస్ చేయాలో కూడా ఒక డెమో కూడా చూద్దాం. వాష్మేట్ ప్రీ వాష్ డర్ట్ అండ్ స్టెయిన్ రిమూవర్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ చూస్తే దీనికి స్క్రబ్ ఫ్రీ ఫామ్లా ఉంటుంది. అంటే మనం ఊరికే బాగా నలవాల్సిన అవసరం ఉండదు, జస్ట్ అలా అలా కొంచెం లైట్గా రబ్ చేస్తే సరిపోతుంది. మన కాలర్స్, కఫ్స్ అండ్ శారీ ఫాల్స్లో జనరల్గా చాలా మురికి చేరుతుంది కదా, వాటిని ఈజీగా తొలగించేయచ్చు వీటితో. టఫ్ స్టెయిన్స్ లైక్ ఈవెన్ ఆయిల్, బటర్, గ్రీజ్, మోటార్ ఆయిల్, బ్లడ్, గడ్డి, టీ, కాఫీ, కెచప్, కూరలు, ఇంక్, లిప్స్టిక్, మేకప్ ఎక్సెట్రా, వాటి లాంటి మరకలు కూడా మనం క్లీన్ చేయొచ్చు దీంతో. ఇది ఎటువంటి వాష్ టెంపరేచర్లో అయినా సరే, కోల్డ్ వాటర్ అయినా సరే, హాట్ వాటర్ అయినా సరే, వార్మ్ వాటర్ అయినా సరే, ఏ వాటర్ అయినా సరే, అన్నింటిలో కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. ఇది వాడినప్పుడు మనం కోల్డ్ వాష్తోనే చేయాలి లేదా హాట్ వాషే చేయాలి అన్నట్టు లిమిటేషన్స్ ఏమీ లేవు. అండ్ ఎలా యూస్ చేయాలో చూస్తే, ఎక్కడైతే మరక ఉందో ఆ మరక మీద తడి చేయకుండానే మనము ఇది సింపుల్గా కొన్ని డ్రాప్స్ వేసి రబ్ చేస్తే సరిపోతుంది. డీటెయిల్గా నేను డెమోలో చూపిస్తాను మీకు, బట్ నార్మల్ ప్రొసీజర్ అయితే ఇదే. రబ్ చేసిన తర్వాత నార్మల్గా మనం ఎలా వాష్ చేసుకుంటామో అలా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ డిటర్జెంట్ పౌడర్ ఉంటే, మన వాష్ మేడ్ డిటర్జెంట్ పౌడర్ ఉంటే దాంతో వాష్ చేస్తే ఇంకా బెటర్. దీన్ని వూల్ అండ్ సిల్క్ మీద యూస్ చేయకపోతే కాస్త బెటర్ అని అనుకుంటున్నాము. బట్ చాలా పాత షేన్ అనుకోండి, ఆ మరక చాలా పాతదైతే మేబీ ఒక 2 or 3 more times extra scrub చేసుకోవాల్సి ఉంటుంది. 2 or 3 more times దీన్ని ఉతకాల్సి రావచ్చు.